హే గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ఆయిలర్ మోటార్స్ బాలనగర్ హైదరాబాద్ లో ఉన్నాను. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ అన్నమాట. నేనేంటి ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ కి రావడం ఏంటి అని అనుకుంటున్నా గైస్, నేను ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. దానికి నాకు ఆటో అయితే కావాలి. నేను వేరియస్ ఆటో బ్రాండ్స్ అయితే చూశాను. అందులో చూస్తున్నప్పుడు నాకు ఈ ఆటో బ్రాండ్ అయితే కనిపించింది అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో. సో ఎలక్ట్రిక్ ఆటోలో చాలా స్పెసిఫికేషన్స్ చాలా రకాలు ఉంటాయి కదా. బేసిక్గా దీన్నే ఎందుకు పికప్ చేస్తున్నారు అనేది వీడియోలో చూడండి. నాతో పాటు చాలా మంది చిరు వ్యాపారులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చేస్తున్నాను. మనం చూసే ఆటో వచ్చేసి హై లోడ్ ఈవీ. ఇందులో మూడు వేరియంట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఈ వేరియంట్ వచ్చేసి డివి, హై లోడ్ డివి, హై లోడ్ పీవీ అని ఇంకొక వేరియంట్ ఉంది, హై లోడ్ ఎఫ్బి అని ఇంకొక వేరియంట్ అయితే ఉంది. సో ఈ షోరూమ్ వచ్చి బాలనగర్ లో ఉందని చెప్పాను కదా, ఇక్కడైతే ఒకటే వేరియంట్ ఉంది. మనకి వీళ్ళ సర్వీస్ సెంటర్ ఉంది. సర్వీస్ సెంటర్ లో మిగతా వేరియంట్స్ అవి ఉన్నాయి. అక్కడే టెస్ట్ రైడ్ అది కూడా చేస్తాను అనమాట. టెస్ట్ రైడ్ అది చేసి మరిన్ని విశేషాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే టెస్ట్ రైడ్ చేయడానికి వచ్చాను. మెయిన్ లో నేను ఇంప్రెస్ అయింది ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఏంటో తెలుసా, ప్లేలోడ్ కెపాసిటీ ఎంతో తెలుసా అండి, 688 kgs అంట. లిటరల్లీ షాక్ అయ్యాను నేను. గైస్, ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది, రేంజ్ ఎంత, రేంజ్ ఎంత, రేంజ్ ఎంత అని. దీని రేంజ్ వచ్చి 110 kilometers మినిమం ఫర్ సింగిల్ ఛార్జ్. అది నార్మల్ ఛార్జ్. ఫాస్ట్ ఛార్జ్ అని ఉంటుంది అనమాట సెపరేట్ గా. అది 15 minutes ఛార్జ్ చేసాం అనుకోండి, 50 kilometers అయితే వెళ్ళచ్చు మనం. వినబడుతుందా, 50 kilometers. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 300 mm. ఎటువంటి టెరైన్ లో అయినా కూడా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది ఎక్కడికైనా. ఈ ఆటోకి బ్యాటరీ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట, అంటే దీనికి అటాచ్డ్ ఉంటుంది. ఎవరు కూడా త్వరగా అయితే తీయలేరు, అసలు దొంగతనానికి అయితే అవకాశం అనేది ఉండదు. బ్యాటరీ వచ్చి లిథియం అయాన్ బ్యాటరీ విత్ 13 kW. బ్యాటరీ వచ్చి వాటర్ ప్రూఫ్, వర్షాకాలంలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. IP67 అయితే వస్తుంది. మన ఈ ఎలక్ట్రిక్ ఆటో గ్రేడబిలిటీ అంటూ తెలుసా, 21%. నేను అక్కడ చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇండస్ట్రీలోనే టాప్ అంటే టాప్ లో ఉంది. గైస్, దీని టార్క్ ఎంత తెలుసా, 88.55 nm. మైండ్ బ్లోయింగ్. అసలు నేను చూడగానే పిక్చర్ అయిపోయింది, ఏంట్రా బాబు దీనికి ఇంత పవర్. టైర్ల గురించి మాట్లాడుకుంటే 12-inch టైర్స్ అయితే ఉంటాయి. వీల్ బేస్ వచ్చి 2200 mm. టర్నింగ్ రేడియస్ వచ్చి 3.5 meters. గైస్, ఇప్పుడు దాకా బయట మాట్లాడాను కదా, ఇప్పుడు లోపలికి అయితే తీసుకెళ్తున్నాను. క్యాబిన్ అయితే చూపిస్తున్నాను చూడండి. క్యాబిన్ అయితే ఓపెన్ చేసాం అనుకోండి, ఇలా ఉంటుంది. గైస్, మీకు ఒక విషయం తెలుసా, మార్కెట్ లోనే దీనంత క్యాబిన్ ఏ ఆటోకి లేదు. సో ద బెస్ట్ క్యాబిన్ ఇన్ మార్కెట్ ఇది. అంటే ఇంత స్పేషియస్ గా, ఇక్కడ ఎటువంటి క్లచ్ అనేది మనకు ఉండదు, ఓన్లీ థ్రోటల్ ఉంటుంది. ఇక్కడ కింద బ్రేక్. గైస్, ఇక్కడ అయితే బటన్స్ ఉన్నాయి చూడండి, ఎఫ్, ఎన్, ఆర్. ఎన్ అంటే న్యూట్రల్, ఎఫ్ అంటే ఫార్వర్డ్ అంటే డ్రైవ్ మోడ్ లోకి వెళ్ళినట్టు, అండ్ మళ్ళీ న్యూట్రల్ కి వచ్చి ఆర్ వేసాం అంటే రివర్స్. ఇక్కడ టర్న్ ఇండికేటర్ బటన్స్ ఉన్నాయి, హార్న్, లైట్స్ గురించి. ఇక్కడ వచ్చేసి వైపర్, హెడ్ లైట్, హజార్డ్ లైట్ ఉంది. గైస్, ఇది వచ్చేసి ఛార్జర్. నార్మల్ ఛార్జింగ్ పెట్టామంటే మనకి ఫుల్ ఛార్జ్ అవడానికి 3.5 hours అయితే పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు చూడండి బ్లూ క్యాప్, ఇది వచ్చేసి నార్మల్ ఛార్జింగ్ కి. ఇక్కడ బ్లాక్ క్యాప్ చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. సో ఈ ఛార్జర్ ని ఇందులో అయితే పెట్టాలి. పెట్టి సో ఛార్జర్ అయితే పెట్టాను. ఇక్కడ ఇలా తిప్పాలి, లాక్ చేయకపోతే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ అవే ఉంటుంది. గైస్, దీనికి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంటుంది, బ్యాక్ రేర్ వచ్చేసి రెండు కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఇంకొక స్పెషాలిటీ ఏంటో చెప్పిన, ఈ బండికి రెండు షాక్ అబ్జర్బర్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఓడోమీటర్ ఉంటుంది. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి కిలోమీటర్స్, మనం ఎంత ఫాస్ట్ లో వెళ్తాం అనేది చూపిస్తుంది. హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది కాబట్టి సింబల్ అయితే వచ్చింది. న్యూట్రల్ లో ఉంది. అండ్ ఇక్కడ బ్యాటరీ గురించి, ఛార్జింగ్ గురించి, ఫాస్ట్ ఛార్జ్ అయితే ఫాస్ట్ ఛార్జ్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇది లిథియం అయాన్ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ. మోటార్ గురించి మాట్లాడుకుంటే 3-phase ఇండక్షన్ మోటార్. ఇప్పుడైతే నేను లోపలికి ఎక్కి డ్రైవ్ అది చేస్తాను. నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటా. లోపలికి అయితే ఎక్కాను. లోపలికి ఎక్కగానే మనం ఏం చేయాలంటే, బండిని తీయాలంటే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కింద తీసుకోవాలి. అండ్ ఇక్కడ మోడ్స్ ఉంటాయి కదా, మోడ్స్ అనేది మనం ఎఫ్ లో పెట్టుకోవాలి. ఎఫ్ అంటే డ్రైవ్ మోడ్ అని. సో డోర్ వేసుకుని ఓవరాల్ నేను నడిపిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఆటో టర్నింగ్ కొట్టేటప్పుడు మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. 3.5 meters అని చెప్పాను కదా రేడియస్, టర్నింగ్ రేడియస్, అది అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ హ్యాండ్లింగ్ కూడా నాకైతే చాలా ఈజీగా ఉంది. జస్ట్ మనకి ఎటువంటి బాధ బెంగ అక్కర్లేదు. నాకు తెలిసి చిరు వ్యాపారులు వాళ్ళు ఉండరు కదా, వాళ్ళైతే సందుల్లో
ఈజీగా ఏ సందులోకైనా వెళ్ళిపోవచ్చనే అనుకుంటున్నాను నేను. దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దాకా వెళ్ళాను. సో చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట, మరీ ఎక్కువ కిలోమీటర్లు అయితే నడపలేదు. వెరీ సూన్ నాకు ఏదైనా ఛాన్స్ దొరికితే అదే రేంజ్ టెస్ట్ ఒకటి, ప్లేలోడ్ కెపాసిటీ కూడా టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. షెపర్డ్ లైట్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట, ఆ యాప్ అది ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అది ఈ కంపెనీ యాపే. సో దానివల్ల యూజ్ ఏంటంటే మనం మానిటర్ చేయొచ్చు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, రేంజ్ ఎంత వస్తుంది, మెయింటెనెన్స్ ఏదైనా చెయ్యాలా లేదా, మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుంది. మీరు ఎవరైతే కొనుక్కుంటారో డెఫినెట్లీ ఆ యాప్ అయితే వేసుకోమని నేను రికమెండ్ చేస్తాను. ఇక్కడ చూడండి, పవర్డ్ బై ఆర్క్ రియాక్టర్ అని ఉంది కదా 100, దీని వల్ల యూజ్ ఏంటో తెలుసా? ఇది వచ్చేసి ఇది ఒక టెక్నాలజీ అనమాట. ఈ టెక్నాలజీ బ్యాటరీని రెగ్యులేట్ చేస్తుంది, అంటే మెయింటైన్ చేస్తుంది అనమాట. బ్రాండ్ షోరూమ్స్ గురించి మాట్లాడుకుంటే పాన్ ఇండియా లెవెల్లో చాలా షోరూమ్స్లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో 2 షోరూమ్లు అయితే ఉన్నాయి, ఒకటి బాలానగర్ ఇంకొకటి మలక్పేట్. మోటార్ గురించి మాట్లాడుకుంటే 3-phase ఇండక్షన్ మోటారు. సో గైస్, నేనైతే వెరీ సూన్ ఈ ఆటో గురించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుని మీకు కూడా చెప్తాను. ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.